ರಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ ರಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున మనము ధ్యానించుటటువంటి వాక్య భాగము అంశము ప్రార్థించుట ఎలా, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు అనేటువంటి వాక్య భాగము ధ్యానించుకుందాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ఆది కాండము 32:24-25. ఆది కాండము 32:24-25. దేవునికి స్తోత్రం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమి అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించుట ఎలా అని మనము ఆలోచించినట్లయితే, ప్రార్థనకి మనకి జవాబు రావాలంటే ఒకనొక సమయంలో మన యొక్క అపరాధములను బట్టి, మన యొక్క అవధేతలను బట్టి మన ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు. రెండవదిగా, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయకపోవటము ద్వారా ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభువారి వాక్యం చెప్తే కదండి, మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మనకి చేసేవారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ యాకోబు పెనుగులాడుతున్నాడు, దేవునితో పోరాడుచున్నాడు, ఒక్కడగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. తన భార్య లేదు, పిల్లలు లేరు, తను సంపాదించిన ఏది కూడా అతని దగ్గర లేదు. అతను ఎబ్బేకు రేవు దగ్గర ఒకడే పోరాడుచున్నాడు. ఎందుకు పోరాడుతున్నాడు దేవుడితో అని మనం ఆలోచించుకున్నట్లయితే, అతనికి ఒక భయం పట్టుకుంది, మరణ భయం. చనిపోతానేమో, నన్ను నా అన్న చంపేస్తాడేమో. ఎందుకు తన అన్న చంపేస్తాడో మనం ఆలోచించుకున్నట్లయితే, ఏశావుని రావాల్సిన ఆశీర్వాదాలు, ఏశావుకి రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి పొందుకుంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తండ్రి ఏశావుని ఏటాడిన మాంసం తీసుకొస్తే వండి నాకు పెడితే తిని, తృప్తిగా తిని నిన్ను దీవిస్తాను అని ఏశావుతో చెప్తే, ఏశావు అడవి ప్రాంతాలకు వెళ్ళి ఆ వేటాడి మాంసాన్ని తీసుకొచ్చే లోపలే యాకోబు తండ్రిని మోసగించి తండ్రికి కావలసిన ఆహారాన్ని పెట్టి ఏశావుకి రావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పొందుకున్నప్పుడు ఏశావు వచ్చి, నాన్నగారు మీ కొరకు నేను మాంసము తీసుకొచ్చానంటే, ఇప్పుడే కదా నిన్ను ఆశీర్వదించాను, ఇప్పుడే కదా నువ్వు తిరిగి వచ్చినటువంటి ఆహారం భుజించాను అంటే, నేను కాదు నాన్నగారు, అయితే ఎవరు, నా వేషములో వచ్చినటువంటి నా తమ్ముడు యాకోబు అయి ఉంటాడు అని చెప్పి ఎంతగానో బాధపడతాడు, ఎంతగానో శోధింపబడతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున ఏశావు యాకోబు మీద పగపట్టి అతన్ని చంపేయాలని పన్నాగముతో యాకోబు దగ్గరికి వస్తూ ఉంటుంటే, యాకోబు తల్లి రిబ్కామ్ గారు అతన్ని తన యొక్క ఆ మామ దగ్గరికి పారిపో, నిన్ను ఏశావు చంపడానికి వస్తున్నాడు, మీ ఇద్దరు కొట్టుకుని ఒకరికొకరు కొట్టుకుని చంపుకుంటే నిన్ను చూడలేను, మీరు మాకిద్దరు రెండు కళ్ళు లాంటి వారని చెప్పి యాకోబుని తన మామ దగ్గరికి పంపించేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ మామ దగ్గరికి వెళ్ళిన యాకూబు తన యొక్క కుమారుని కుమార్తెను ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత రాహేలుని ప్రేమించినప్పుడు తన మాంగర్ ఏం చేస్తాడంటే లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. మరలా రాహేలు కొరకు మరొక 7 సంవత్సరాలు అక్కడ కూలి పని చేస్తాడు. 14 సంవత్సరాలు ఆ ఇద్దరిని చేసుకుని అతను సర్వ సమృద్ధిగా దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. సమృద్ధిగా ఆ మామ వెళ్ళిన మామ ఊరిలో అతను దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. అయితే తన యొక్క దీవెనను బట్టి, తనకు వచ్చిన ఆశీర్వదనను బట్టి మామగారి ముఖం ఎలా ఉందని మనం చూసుకున్నట్లయితే అతను మొదటగా చిరునవ్వుతో ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు. మొదటగా యాకూబుని ఏ రీతిగా ఇంట్లో చేర్చుకున్నాడో అలాంటి పరిస్థితులు లేవు. దీవించబడిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత వారు అసూయ చెందారు యాకూబు మీద, వారు ద్వేషం పెట్టుకున్నారు యాకూబు మీద. ఎందుకంటే తన మామ ఆస్తి కంటే యాకూబు యొక్క ఆస్తి ఎక్కువైపోయింది కాబట్టి. ఆ సంగతిని కూడా గమనించిన యాకూబు తన భార్యలతో అంటాడు, అమ్మాయి మీ నాన్నగారి ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదు కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండటం వల్ల మనకి ప్రమాదమే, నాకు ప్రమాదమే, మీకు ప్రమాదమే, మన సంపదకంతా ప్రమాదం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నప్పుడు వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక, హల్లెలూయ. వారు వెళ్ళిపోతుండగా 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 సగం మార్గం మధ్యలో కొన్ని దేవదూతలు వచ్చి అక్కడ యాకూబుతో మాట్లాడతాయి. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాగ్దానము పొందుకున్న వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని మాట పొందుకున్న వ్యక్తి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదమే, హల్లెలూయ. దేవుడు చెప్తాడు ఏసావు కంటే యాకూబుని దీవిస్తాను అని చెప్పి మనకు లేఖనాల్లో కనబడుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయ. ఆ రీతిగా మామగారింటి దగ్గర ఉన్నప్పుడు ఎంతగానో దీవించబడ్డాడు, ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. దీవించబడి ఆశీర్వదింపబడి అక్కడి నుంచి మరలా తాను ఎక్కడైతే మొక్కుకున్నాడో ఆ బేతెలు దగ్గరికి వస్తున్నాడు. తన సంపాదనలో వచ్చిన సంపాదన అంతట్లో కూడా దశమ భాగం ఇచ్చి తన ఊరికి వెళ్ళిపోదామని ఆ ఊరికి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరాడు. మార్గం మధ్యలో సగం దూరం రాగానే దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతుంది, యాకూబు నువ్వు ముందుకు వెళ్తున్నావు, చాలా జాగ్రత్త, అక్కడ నీ అన్న 400 మందితో ఎదురు చూస్తున్నాడు నిన్ను చంపేయాలని, నరికేయాలని, నీ యొక్క వంశాన్ని నాశనం, నిన్ను పతనం చేసేయాలని. హల్లెలూయ. ఆ మాటకి తనలో భయం పట్టుకుందండి, హల్లెలూయ. ఆ మాటకి తనలో కలవరం పట్టుకుంది, ఆ మాటకి తనలో ఏమి చేయాలో తెలియని స్థితి, ఒక భయం పట్టుకుంది. అక్కడ యాకూబు దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అయినా మానవుని యొక్క అతనికి భయపడిపోయి అతను ఎంతగానో శోధింపబడి అక్కడ ఒక్కడే నిలిచిపోయాడు. కొంతమందిని ముందుకు పంపించాడు తన మందతో పాటు, కొంతమందిని ముందు రెండు భాగాలు చేసి తన ఆస్తిని తన భార్య బిడ్డలను రెండు భాగాలు చేసి ముందుకు పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత ఒక చోట ఏమైందంటే అతడు ఒక్కడే నిలిచిపోయాడు. హల్లెలూయ. ఒంటరిగా ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, ఎవరు లేని స్థితి, ఏమి చేయలేని స్థితి. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అతను. దేవుని నామానికి మహిమ కలను గాక. 25వ వచనంలో తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద కొట్టిందంట. దేవుడి నామానికి మహిమ కలను గాక. 23వ వచనంలో మనం చూసినట్టు యాకూబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేశాను, యాకూబు ఒక్కడు మిగిలిపోయాడంట. అక్కడ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. నిజముగా మొరబెట్టిన వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు, ఆపద కాలంలో మొరబెట్టగా ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. విన నేరగునట్లు ఆయన చెవులు మందము కాలేదంటున్నాడు, రక్షింప నేరగునట్లు ఆయన హస్తము కురచ కాలేదంటున్నాడు. ఒకవేళ ఈ రోజున నువ్వు ముందుకు వెళ్ళలేని స్థితి ఒకవేళ ఉన్నట్లయితే, నీ దగ్గర సకల సమృద్ధి, బంధువులు, నీ యొక్క ధనము సంపదలు అన్నీ ఉండగా ఒకవేళ ముందుకు వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, భయపడక దేవుడి సన్నిధిలో ఒంటరిగా ఉండి ప్రార్థన చేసిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవము కలిగిన దేవుడు, చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించగల సమర్థుడు, ఓ మరణంలో ఉన్నవారిని జీవంలోకి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయ.
ఇక్కడ యాకోబు పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను. ఏంటి ఇంకా ఆశీర్వాదం ఏంటి? ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకేంటంటే ఆశీర్వాదం? ఆయనకి సంపద ఉంది, సమృద్ధి ఉంది, ఇంకేంటి ఆశీర్వాదం? అన్నీ ఉన్నప్పుడు కూడా తనకి మరణ భయము తనని వెంటాడుతూ ఉంది. మరణ భయముతో ఏమి చేయాలో తెలియక ఒక్కడే రేవుకాడ దేవుడి సన్నిధిలో పెనుగులాటూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టను అంటున్నాడు. ఆ తెల్లవారు వరకు కూడా దేవదూత దూతను పోరాడాడు, పోరాడాడు, పోరాడాడు. గెలిచిన తర్వాత ఆ దేవదూత అంటుంది, నీ పేరేమిటి? నీ పేరేంటి అనగానే అతను అంటున్నాడు, యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటండి? మోసగాడు. అతను ఒప్పుకుంటున్నాడండి అక్కడ, నేను మోసగాడినే, తండ్రిని మోసం చేశాను. దేవుడి నామానికి మహిమ కలును గాక, హల్లెలూయా. తండ్రిని మోసం చేసి ఆ ఆశీర్వాదం మొత్తం తీసుకుని పారిపోయిన వ్యక్తినే. యాకోబులో ఇంకా నిజమైన పశ్చాత్తాపం లేదు, నిజమైనటువంటి ఆ మారు మనసు లేదు, అతనిలో ఉన్న ఒప్పుదల లేదు, ఒప్పుగొల్లు లేదు. దేవుడి నామానికి మహిమ కలును గాక. అందుకునే ఇక్కడ యాకోబు గారికి దేవుడు ఆ కష్టం పెట్టాడేమో, ఆ బాధ పెట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది. అంటున్నాడు, నేను యాకోబుని, మోసగాడినే, ఈ లోకానుసారంగా మాట్లాడిన వాడినే, ఈ లోకానుసారంగా నడుచుకున్న వాడినే, ఈ లోకానుసారంగా తిరిగిన వాడినే, ఈ లోకానుసారంగా ఆలోచించిన వాడినే. అంతే కదండి, మరి మా తండ్రినే మోసం చేద్దామంటే ఈ లోకానుసారంగా సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఎదురువారిని మోసగించేటువంటి పరిస్థితి, దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. నేను మోసగాడినని ఒప్పుకున్నాడు అక్కడ దేవుడి సన్నిధిలో. ఒప్పుకున్న తర్వాత ఆత దేవుడు ఉంది, ఇక నీ మీద నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇక నీ పేరు ఏంటంట? ఇజ్రాయేలే కానీ యాకూబు అని ఎంత మాత్రం కూడా అనబడదు. ఇజ్రాయేల్ అనగా దేవుని యొక్క కుమారుడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కుమారుడు అని ఒక పదం వస్తుంది. రెండవదిగా, దేవునితో పోరాడువాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. పోరాడుట అనే అర్థము మనము గ్రీకు పదమాన చూసుకున్నట్లయితే వదిలిపెట్టక, దేవుణ్ణి వదిలిపెట్టక. రెండవదిగా, ఆయనను వేడుకొనుట. వదిలిపెట్టకుండా ఆయన్ని దేవుని సన్నిధిలో అతను పోరాడుచున్నాడు. ఒకటి, నువ్వు దీవెన పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో పోరాడి గెలిచేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఇంకా పోరాడు అనే అర్థానికి ఇంకో మాట ఏమొస్తుంది అంటే గ్రీకు పదంలోని ప్రయాస పడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇక్కడ యాకోబు దేవుని సన్నిధిలో, ఆ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరేమి, దయచేసి తెలుపను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతామని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. హల్లెలూయ. మరణ భయంతో ఉన్న యాకోబు ఇంకా అక్కడి నుంచి లేచి కుంటుకుంటూ వెళ్తున్నాడు అన్న దగ్గరికి. మరణ భయంతో ఉన్న యాకోబు ఇక అతనికి ధైర్యం వచ్చేసింది. ఇక నన్ను ఎవరేం చేయలేననుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం అతను తోడుగా ఉంది కాబట్టి, దేవుని మాట అతను తోడుగా ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ఈ లైఫ్ లో గురించి చూసిన నీకు, నీ ఎదుట ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదురుకుండా ఉండి ఒకవేళ కంగారు పడుతున్నామేమో, భయపడుతున్నామేమో, ఏసావు లాంటి వారు నీ ఎదురుకుండా ఉన్నారేమో, తిరుగుబాటు చేసేవారు, నిందలు వేసేవారు, అవమానించేవారు, బాధ పెట్టేవారు, కన్నీరు పెట్టేవారు, నిన్ను దుఃఖ పెట్టేవారు, నీవు బాగోలేకపోతే ఆనందించేవారు, అనేక సంవత్సరాల నుంచి వివాహము జరగక, అనేక సంవత్సరం గర్భఫలాలు లేక, ఇలాంటి సమస్యల చేత నువ్వు ముందుకు కొనసాగలేకపోతున్నామేమో, ఈ పరిస్థితులు అనుభవిస్తూ ముందుకు వెళ్ళలేకపోతున్నామేమో. హల్లెలూయా. పరిచర్యలో ఉన్నట్లయితే పరిచర్యలో ఉన్న బిడ్డలు మాట వినక, ఆ బిడ్డలను బట్టి పరిచర్య చేయలేక, ఒక సేవకురాలుగా సేవకుడిగా ఉండి నీ జీవితం అద్భుతం జరగక, ఇక నా జీవితం అద్భుతం జరగలేదు కదా, మేలు జరగలేదు కదా, నేను అనేకులు ఎలా చెప్పగలుగుతున్నాను అని ఒకవేళ అనుకుంటున్నామేమో. జీవము కలిగిన దేవుడు నీకు తోడుగా ఉండగా ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు లేచి మాట తీసుకుని వెళ్తున్నాడు, నిన్ను ఆశీర్వదించేశాను వెళ్ళిపో అంటున్నాడు. వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, ఎదురుగుండా అన్న కనబడుతున్నాడు ఏసావు. ఇంకా అతనిలో భయం లేదు, భయము తొలగిపోయింది. ఇక నన్ను ఎవరేం చేస్తారులే అన్న విధానంతో ముందు కొనసాగుతుంటే ఏసావు యొక్క మనసు ఏమైపోయిందంటే వెన్నపూసల కరిగిపోయిందంటండి.
కఠినత్వంగా ఉన్నటువంటి ఏశావు అతన్ని చంపేయాలి, పొడి చేయాలి, నరికేయాలి, నన్ను మోసగిస్తాడా, నన్ను ఇబ్బంది పెడతాడా, నా ఆశీర్వాదాన్ని దోచుకు వెళ్ళిపోతాడా అని తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎదురుగుండా ఉన్నప్పుడు యాకూబు నడుచుకుంటా వస్తున్నాడు. ఏశావు యొక్క మనసు కరిగిపోయి అతన్ని కౌగిలించుకొని ఇరువుల మధ్య ఐక్యత సమాధానం అనే ఆత్మ వారి మధ్యలో దేవుడు కురిపించాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతగానో బాధ పెట్టాలని చూచిన ఏశావు మనసు కరిగించబడింది. తన జీవితంలో శాంతి సమాధానం నెమ్మది యాకూబు పొందుకున్నాడు. గల కారణాలు ఏంటంటే, ఒకటి, దేవుని సన్నిధిలో అతను పోరాడి గెలిచాడు కాబట్టి. పోరాడాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిచర్య చేస్తుండగా అనేక సమస్యలు వస్తున్నప్పుడు కూడా, అనేక దుష్ట శక్తులు మాంతిక తాంతిక చెల్లంగి దుష్ట శక్తులు పీడింపబడుతున్నప్పుడు కూడా, పీడింపబడతాయి క్రైస్తవ అన్న తర్వాత తప్పదు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 6:12 మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, కానీ అంధకార దురాత్మ సమూహంతో పోరాడుచున్నాము. ఆకాశ మనం దురాత్మ సమూహంతో పోరాడుచున్నాము. క్రైస్తవంగా దేవుడు నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత అనేక పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. నీ కులంలోంచి, నీ గోత్రంలోంచి అనేక పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. నీకున్న ఉద్యోగంలో అనేక పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి రానున్న రోజుల్లో. అలా లూయా, దేవుడి నామానికి మహిమ కలను గాక. ఇక్కడ ఆ పోరాటాలన్నీ కూడా ఎదుర్కోవాలంటే దేవుని సన్నిధి ఒకటే, ప్రార్థించేవారిగా ఉండాలి, పోరాడి గెలిచేవారిగా ఉండాలి. 5 నిమిషాలు ప్రార్థన చేసాము అయిపోయింది, 10 నిమిషాలు ప్రార్థన చేసాములే, ప్రార్థన చేసేసాము, లేదా ఎక్కడో ప్రార్థనకు వెళ్ళాము, వెళ్ళి వచ్చేసామంటే కాదు, లేదా టీవీలో లైవ్లో ప్రార్థనలు ఏకి భవించి చేశాను, 5 గంటలకి 6 గంటలకి నేను ప్రార్థన టీవీలో చూసేసానంటే కాదు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో వేడుకొనాలి, నువ్వు ఆయన సన్నిధిలో పోరాడేవారిగా ఉండాలి. ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యా మేము లైవ్లో ప్రార్థనలో పాల్గొంటున్నాము, తెల్లవారుజాములో వేక ప్రార్థనలో ఉంటున్నాము, సేవకు ప్రార్థనలో మీకు మేము ఏకీభవిస్తున్నాం అంటున్నారు. కానీ మరలా వాళ్ళు అయ్యా మాకు దెయ్యాలు పట్టుకున్నాయి, అయ్యా పట్టుకున్నా సమాధానం నెమ్మది లేదు అని రకరకాలుగా ఉన్న జనాంగము ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. నీ అంట అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్టు నువ్వు దేవుని పోరాడి ప్రార్థన చేయాలమ్మా. అనేకులు మన కొరకు ప్రార్థన చేస్తే మనం ఏం చేయాలి? ఆ ప్రార్థన ద్వారా వచ్చిన ఆశీర్వాదం ద్వారా దీవించబడతాము, ఆశీర్వదపడతామా? కాదు. దేవుని సన్నిధిలో మనము యాకు పశ్చాత్తాపడ్డాడు, నేను మోసగాడినే, నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, పోరాడాడు, ఒంటరిగా ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, ఎవరి అండలేక, అంత సంపాదించిన అంత ధన సంపద ఉన్న భార్యల బిడ్డలు ఎవరున్నా కూడా తను ఏమి చేయలేవు. యాకూబు ఎదురు తిరగచ్చు, తన మామ దగ్గరికి వెళ్ళిపోయి తన మామ దగ్గర ఊరు సైన్యాన్ని తీసుకొచ్చి, మామగారు నా మీద అన్న తిరుగుబాటు చేస్తున్నాడు, నువ్వు కూడా రెండు 1000 మంది తీసుకురామంటే తీసుకురాగలుగుతాడు. కానీ యాకూబు అలా చేయదలుచుకోలేదు. ఇంకా వీటి వల్ల మనకు సహాయం రాదు. మనుషులు నమ్ముకోండి కంటే, రాజులు నమ్ముకోండి కంటే నీ దేవుడే యెహోవాని ఆశ్రయించడం మేలు అన్న మాట ప్రకారము యాకూబు ఇంకా వెనక్కి తిరగల, తన మామగారి దగ్గరికి వెళ్ళలేదు. పశ్చాత్తాపడి దేవుని ప్రార్థన చేశాడు. యుద్ధము యెహోవాదే అన్న రీతిగా, యుద్ధము యెహోవానే జరిగించి, మన పక్షంలో యెహోవా ఉండా మనకి విరోధి ఎవడు? నీ పక్షము నా పక్షముగా యుద్ధము యెహోవా జరిగించే దేవుడిగా ఉన్నాడు. మన పక్షాన్ని ఆయన వ్యాజమాడే దేవుడిగా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఒకటి, ప్రార్థించుట ఎలా? నువ్వు మేలు పొందుకోలేక, అద్భుతాలు పొందుకోలేక, సమాధానం పొందుకోలేక, నీ ప్రార్థన ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినప్పుడు కూడా జవాబు పొందుకోలేక ఒకవేళ ఉన్నట్లయితే, ఒకటే, ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలి, పోరాడి ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళేవారిగా ఉండాలి. రెండవదిగా, పోరాటానికి మరొక పదము, ప్రయాసపడుట. దేనికోసం ప్రయాసపడుతున్నావు ఈ లోకంలో? క్రైస్తవం నమ్ముకున్న నీవు, మందిరానికి వెళ్తున్న నీవు వేటి కోసం ప్రయాసపడుతున్నావు? బిడ్డల కోసం ప్రయాసపడుతున్నావా? కార్లు బంగారం కోసం ప్రయాసపడుతున్నావా? ఈ లోకంలో ధన సంపద కొరకు ప్రయాసపడుతున్నావా? మనుషుల కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని సన్నిధిలో మనము ప్రయాస ఎలాగంటే, ఒకటి, బోధించుటలో ప్రయాసపడేవారుగా ఉండాలి. అనేకులకి దేవుని ద్వారా నువ్వు పొందుకున్న మేలు అనేకులకి బోధించేవాడుగా ఉండేవారుగా ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము
పేతురు గారు మనం చూసుకున్నట్లయితే పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ ప్రాంతాల్లో అనేక మంది ఆటంకంగా ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు పేతురును సువార్త ప్రకటించడానికి వీలు లేదు అంతకుముందు పేతురు ఎలాంటి వ్యక్తి దేవుడంటే నాకు ఎవరో తెలియదని పొంకిన వ్యక్తి దేవుడితో బాటే ఉన్నాడు యేసు ప్రభువార్తనే తిరిగాడు యేసు ప్రభువార్తన తిన్నాడు అయినప్పుడు కూడా అతను అంటున్నాడు యేసు ప్రభువార్త నాకు తెలియదు ఆయన ఎప్పుడు తెలియదు అంటున్నాడు అలా అంటున్న వ్యక్తి మారుమనసు పొందిన వ్యక్తి పశ్చాత్తాప పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వ్యక్తి ఈ రోజున ఏమంటున్నాడు చూడండి అపొస్తల కార్యాలు 5:30-29 నుంచి మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలన కదా మనుషులకు కాదు మేము దేవునికే లోబడే వారిగా ఉండాలి ఇంకా మనం చూసినట్లయితే ఆ ఎనకాలం వచ్చిన వాళ్ళు అపొస్తల గారి 5:41 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించి మహాసభ ఎదుటి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు అక్కడ అనేకులు వచ్చి పేతురు గారిని ఇబ్బంది పెడుతున్నారు కష్టపెడుతున్నారు తీసుకెళ్లి ఆ చెరసాల్లో వేసేశారు బాధిస్తున్నారు అయినప్పుడు కూడా ఒక దేవదూత వచ్చి అక్కడికి వచ్చి ఆ పేతురు గారిని విడిపించినప్పుడు వారు ఆ కష్టాలని ఆ బాధల్ని లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో వారు ప్రయాసపడుతున్నారు ఎందుకంటే అనేకులు రక్షణ పొందాలి మానుమనసు పొందాలి పశ్చాత్తాపడి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి రక్షణ పొందినట్టు నీవు ఆ రక్షణ నీ వరకే కాదు నీ కుటుంబం కొరకే కాదు ప్రభువారు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నారంటే నీ ద్వారా అనేక మందిని పరలోక రాజ్యానికి చేర్చడానికి డైరెక్ట్గా ఆయన వచ్చి సువార్త మనం చెప్పడు మనుషుల ద్వారా నీకు సువార్త ఆయన బోధిస్తున్నాడు ఆయన ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే అనేకులు సువార్తను బోధించడానికి ప్రయాస ఇరుకు ఇబ్బంది కన్నీటి వేదన ప్రతికూలమైన పరిస్థితులు అన్ని విషయాలు వచ్చినప్పుడు కూడా ఆయనకు తోడుగా ఉండే దేవుడని నువ్వు నమ్మి అనేకులు సువార్త చెప్పినట్లయితే దేవుని సంతోషించేవారుగా ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుని ఆనందించేవారుగా ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక అవమానం పొందుటకు మేము పాత్రులమని ఆయన క్రీస్తు నిమిత్తము అవమానపడినటువంటి వారు ఆయన కృపకు పాత్రులమని వారు సంతోషిస్తారంట 5:41 దేవుని నామానికి మహిమ కలను గాక హల్లెలూయా ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి శ్రమ వస్తుంది యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా లోకములో శ్రమ కలుగుతుంది మా ఆత్మీయ నాయకులు మా ఆత్మీయ తండ్రి గోడి జానరాజయ్య గారు 40 సంవత్సరంలో రక్షణ పొందారు 42 సంవత్సరాలు సువార్త ప్రకటించారు ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఆయన అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే అనేక వ్యతిరేకతలు తిరుగుబాటులు నిందలు అవమానాలు బాధపెట్టే పరిస్థితులు అన్నీ వచ్చినప్పుడు కూడా వాటిని సహించి ప్రయాసతో ముందు కొనసాగారు రాష్ట్రాల్లో దేశ దేశాల్లో సువార్తను ప్రకటించారు ఆయన 32 సంఘాలు దాకా వారు నిర్మించారు దేవుని నామానికి మహిమ కలను గాక ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఆయన పక్షముగా శ్రమ పడినప్పుడు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఈ లోకంలో శ్రమ పడితేనే అన్ని కలుగుతున్నాయి కదా దేవుడు పక్షాన్ని నిలబడి మనం మాట్లాడినప్పుడు నీకు సమస్తము సమృద్ధిగా ఇవ్వగల సమర్థుడు శక్తిమంతుడు నిందించేవారు ఉంటారు అవమానించేవారు ఉంటారు అయినప్పుడు కూడా ఆయన నామం పేరట నువ్వు సువార్త ప్రకటించినప్పుడు బాధ పెట్టినప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో సంతోషించేవాడుగా ఉండాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రయాసపడాలి సువార్త కొరకు ప్రయాసపడాలంటే దేవుని సన్నిధిలో పోరాడేవారిగా ఉండాలి వచ్చిన కష్టాల నిమిత్తము వచ్చిన బాధల నిమిత్తము తిరుగుబాటుల నిమిత్తము అవమానాల నిమిత్తము అనారోగ్య పరిస్థితులలో సువార్త సంఘం ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఒక సువార్థికుడిగా సువార్థురాలుగా దేవుని సన్నిధిలో ఆయన కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి ఆ రీతిగా ఉన్నట్లయితే మొదటగా యాకోబు పోరాడి ప్రార్థన చేశాడు రెండవదిగా పౌలు గారు పేతురు గారు ఎన్నో బాధలు కష్టాలు ప్రయాసపడ్డారు వారు ప్రయాస ప్రతిఫలం దేవుడు అనుగ్రహించాడు కనుక లైఫ్ ప్రోగ్రామ్ చూస్తున్నా నీవు ప్రార్థించుట ఎలా నీ సమస్యలు తీరకపోయినట్లయితే ఆయన సన్నిధిలో యాకూబు వలె పోరాడి
దేవుని సన్నిధిలో పొందుకొనిన యెడల నీకు కావాల్సిన వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించే వారిగా ఉన్నారు. ఆయన సంతోషపడే దేవుడిగా ఉన్నాడు, ఆయన ఆనందించే దేవుడిగా ఉన్నాడు. నేను పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చి నిత్య జీవము పొందుటకు ఆయన మిమ్మల్ని అర్హత కలిగించే దేవుడిగా ఉన్నాడు. ఆ నిత్య జీవం పొందాలంటే ఒకటే, పాప క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మనస్సాక్షి శుద్ధీకరించేది యేసు రక్తమే అని నువ్వు నమ్మి ఆయన సన్నిధిలో పోరాడిన యెడల ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. పౌలు గారికి తోడుగా ఉన్న దేవుడు, పేతురు గారికి తోడుగా ఉన్న దేవుడు, యాకోబుకి తోడుగా ఉన్న దేవుడు, ఇంకా షడ్రకు మెషకు అభిజ్ఞులు దానియేలుకి తోడుగా ఉన్న దేవుడు నీ జీవితంలో కూడా తోడుగా ఉండి యాకోబు యొక్క పరిస్థితులన్నీ కూడా సరళము చేసి ముందుకు ఎలాగ నడిపించాడో నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని కూడా అలాగే ముందుకి కొనసాగించి నడిపించగల దేవుడు శక్తిమంతుడు సమర్థుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అట్టి కృప దయా కనికను కృప వాత్సల్యత ప్రభువారు మీకు మీ కుటుంబాల సంఘాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు. ప్రార్థించుట ఎలా అనే అంశం మీద మీరు మాట్లాడారు. అయ్యా తండ్రి యాకోబును చూసినట్లయితే అయ్యా ఒంటరిగా ఉండి నా తండ్రి పెనుగులాడాడాడు, పోరాడాడు నా తండ్రి. అయ్యా మరణము ఎదురుకుండా ఉన్నప్పుడు కూడా నీ సన్నిధిలో పోరాడి ప్రార్థించినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు నేను మోసగాడినని ఒప్పుకున్నప్పుడు నాయన యాకోబు యొక్క మార్గాలను సరళము చేశావు, యాకోబుకి సమాధానం ఇచ్చావు, సంతోషం ఇచ్చావు, నెమ్మదిని ఇచ్చావు, ప్రతికూలం పరిస్థితులన్నీ కూడా తొలగించి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టావు నా తండ్రి. పోరాడుటకు మరొక అర్థము ప్రయాసపడుట. పేతురు గారు దేవునిలో ప్రయాసపడ్డాడు, అనేక చెరసాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అనేకులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దేవునిలో నిలిచినప్పుడు ఆయన సువార్త అనేకులకు ప్రకటించడమే కాకుండా ఆయన దేవునితో సంతోషంగా జీవించగలిగాడు. కనుక లైఫ్ గురించి చూస్తున్నాడు. నీవు ఒకవేళ వేటి కొరకు ప్రయాసపడుతున్నావు, వస్త్రముల కొరక, అన్నము కొరక, నీటి కొరక, వేడి కొరకు ప్రయాసపడుతున్నావు, గ్రహించుకుని దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థించినట్లా నీకున్న ఔషధుల ఆకృతులన్నీ కూడా తీర్చే దేవుడిగా ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. చేయబడినటువంటి నా తండ్రి ప్రతి ప్రార్థన కూడా, ప్రతి మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసుకి శక్తిగల నామంలో అడిగి వేడుకుని బతిమలాడుకొనుచు నాము తండ్రి. ఆమేన్.